యువత భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్ అన్న చంద్రబాబు ఆలోచనని అమలు చేయాలంటే ఆయన్ను గెలిపించి సీఎం చేయాలన్నారు మాజీ మంత్రి నారాయణ. చంద్రబాబు సీఎం అయితేనే భవిష్యత్తు గ్యారంటీగా ఉంటుందన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన నెల్లూరు సిటీలో 44వ డివిజన్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈరోజు ప్రజల ఆదరణ నెల్లూరులో అనూహ్యంగా ఉంది. దానికి కారణం ఏంటంటే 2014 నుంచి 19 దాకా నెల్లూరులో జరిగిన డెవలప్మెంట్. ఎక్కడైపోయినా ఒకటే చెప్తున్నారు, ఒక ఛాన్స్ అని 2019 తప్పు చేశాము, ఒక ఛాన్స్ అంటే ఇచ్చేసాము, కానీ దానివల్ల ఎంతో నష్టపోయాం. ముఖ్యంగా వ్యాపారస్తులు నష్టపోయారు, ఇండస్ట్రీస్ నష్టపోయారు, ప్రతి ఒక్కరు బిక్కు బిక్కు అంటూ వ్యాపారం చేస్తున్నారు. ఏ రోజు వాళ్ళ షాప్ పగలు పెడతారా, అంటే ఏ రోజు వాళ్ళు లైసెన్స్ తీసేస్తారా, ఏ రోజు అరెస్ట్ చేస్తారా, ప్రజలు ఎవరికి సెక్యూరిటీ లేదు. ప్రభుత్వం అంటే ప్రజల యొక్క సంక్షేమము, ప్రజల యొక్క సెక్యూరిటీ, వాళ్ళ డెవలప్మెంటు అది చూడాలి. యువకులకు చూస్తే అసలు కంప్లీట్గా వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఏందని ఎవరికి అర్థం కావట్లేదు. ఎంబీఏ ఎందుకు చదివామా, ఎంసీ ఎందుకు చదివామా, దాంటే డిగ్రీ ఎందుకు చదివామా, పోస్ట్ గ్రాడ్యుయేట్ అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎవరికి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? వ్యాపారాలు సమృద్ధిగా పెరిగి ఇండస్ట్రీస్ కానీ బాగా వస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయి. ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావట్లా ఉన్న వెళ్ళిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ పూర్తిగా పోయింది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పూర్తిగా పోయింది. ఒక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పోతే వేలదారులు కొరక ఉండదు, వాళ్ళ కూలీలు కొరక ఉండదు, పెయింటర్లు కొరక ఉండదు, ఎలక్ట్రీషియన్ కొరక ఉండదు, ప్లంబర్ కొరక ఉండదు. ఎప్పుడైతే డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ రాదో ఆ యొక్క మున్సిపాలిటీకి కానీ లేకుంటే ఆ కార్పొరేషన్ కానీ ఆ పంచాయతీకి ట్యాక్సీలు రావాల్సిన ట్యాక్సీలు రావు. మున్సిపాలిటీకి ఒక బిల్డింగ్ ఒకరు కడితే దానివల్ల ప్లాన్ అప్రూవల్ ట్యాక్స్ వస్తుంది, తర్వాత ఇంటి పని అంటూ రెగ్యులర్గా వస్తుంటుంది. అలా ఖజానా నింటే అలా ఎప్పుడైతే ఖజానా నిండేదో అప్పులు చేస్తారు. 13 లక్షల కోట్ల అప్పు తెచ్చింది ప్రభుత్వం, అంతా ఇంత కాదు. అదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నప్పుడు ఆయన ఆలోచన ఒకటే, యువత 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 భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు. యువత చక్కగా ఉద్యోగాలు చేయాలి లేదా వ్యాపారాలు చేయాలి. అది చేయాలంటే ఇండస్ట్రీస్ బాగా తీసుకురావాలి, వ్యాపారస్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోవాలి. ఎందుకంటే నేను అనేక దేశ విదేశాలు ముఖ్యమంత్రి గారితో తిరిగాను.